శ్రోతలందరికీ నమస్కారం. శ్రీ కథాసుధా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అర్చన ఐఏఎస్ ఆడియో నవల 8వ ఎపిసోడ్. ఈ నవలని శాతవాహన గారు రాశారు. భవానీ, నువ్వు నాకు దక్కకుండా తప్పించుకు తిరగడం నాకు అస్సలు బాగాలేదు, బుంగమూతి పెట్టుకుంటూ మాపోయాడు అతను. ఆమె పకపకా నవ్వింది. ఎందుకా నవ్వు? నిష్ఠూరంగా అడిగాడు. ఇప్పుడు నేను దక్కలేదని ఎవరన్నారు? నేనే అంటున్నాను. నేను నీకు దక్కకపోతే ఇలా నీ కౌగిళ్ళులో ఎందుకుంటాను? దక్కడం అంటే ఇది కాదు. మరి దక్కడం అంటే పూర్తిగా నాదానివి కావడం, అంటే నాలో ఏకమైపోవడం. అంటే ఇంకా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఇప్పటికే తెలుగు సినిమాల్లో భాష అంతా వాడేశాను. భవానీదేవి మరొకసారి పకపకా నవ్వింది. అదిగో ఆ నవ్వే వద్దంటున్నాను. ఆ నవ్వు చూస్తే నాకేమేమో చెయ్యాలనిపిస్తుంది. ఏం చేయాలనిపిస్తుంది? ఆ ఏమేమో ఇప్పుడు కాదు, మరి దేవుడికి మొక్కుకోందే. ప్రసాదం చేతిలో పెడతారేమిటి? ఇప్పుడు నిన్ను నేను ఎన్నిసార్లు మొక్కుకోమంటావు? మొక్కుకోవలసింది నాకు కాదు, మరెవరికి? మీ పెద్దవాళ్ళకి, మా నాన్నగారికి. హతోస్మి, ఏమైంది? పెద్దవాళ్లకు మొక్కుకుంటూ కూర్చుంటే మన పని అయినట్టే, ఐ మీన్ మనకి పెళ్ళైనట్టే. చివాళ్ళ లేచి కూర్చుంది ఆమె. ఆమె కళ్ళల్లో మొట్టమొదటిసారి అతని పట్ల అనుమానం తొంగి చూసింది. అంటే నీ ఉద్దేశం? ఆగు, మరీ అంతగా రెచ్చిపోవద్దు. నువ్వు పూర్తిగా నాదానివి కావాలంటే మన పెళ్ళి జరగాలి, అవునా? అవును. మన పెళ్ళి జరిగితేనే కానీ మనం ఒక్కటి కావడానికి వీల్లేదు, అంతేనా? అంతే అంతే. ఎన్నిసార్లు తిప్పి తిప్పి చెప్పినా అంతే. మా పెద్దవాళ్ళకి చెప్తే మన పెళ్ళి జరగదంతే. పనే ఎక్సైట్ కావద్దన్నానా? మన పెళ్ళి జరగాలంటే ఒక్కటే ఒక మార్గం. ఏమిటది? పెద్దవాళ్ళకి తెలియకుండా గప్చిప్గా మన పెళ్ళి గుళ్ళో జరిగిపోవడం. ఆమె మొహం వెలవెలపోయింది. ఫణి, ఆ మాట నువ్వు సీరియస్గానే అంటున్నావా? ఎస్, యమ సీరియస్గా అంటున్నాను. కానీ పెద్దవాళ్ళ ఆమోదం లేని పెళ్ళి పూలు లేని పూజ లాంటిది. అలాగేం అనుకోక్కర్లేదు. పూజకేం కావాలి? ఒక దేవుడు, ఒక భక్తుడు. మన విషయంలో ఒక దేవత, ఒక భక్తుడు, అంతేనా? ఈ దేవత రెడీగా ఉంది, ఈ భక్తుడు రెడీగా ఉన్నాడు, ఇంకా పూజకేం లోటు? పూలు కావాలంటే ఆనకొస్తాయి. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? స్ట్రైట్గా చెప్పేస్తాను. మనం గుళ్ళో పెళ్లి చేసేసుకుంటాం, ఆ తర్వాత మన పెద్దవాళ్ళకి చెప్తాం. పెళ్ళైపోయాక ఆశీర్వదించడం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏముంటుంది? ఏమీ ఉండదు. చచ్చినట్టు ఆశీర్వదిస్తారు. నేను చెప్పేది అది కాదు. పెద్దవాళ్ళ ఆమోదం లేకుండా అసలు పెళ్ళి ఎలా చేసుకోవాలంటున్నావో నాకు అర్థం కావడం లేదు. కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఆ విషయంలో నువ్వేం భయపడకు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెద్దవాళ్ళ ఆమోదం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. మనము అంతే. ఏమో, నాకు మాత్రం అలా ఇష్టం లేదు. అలా ఇష్టం లేదనుకుంటే జీవితాంతం మన పెళ్ళి జరగదు. మా వాళ్ళు మహాచాదస్తులు, వాళ్లలో ఇంకా జమీందారీ టీవీ పోలేదు. ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవడానికి ఎంత మాత్రం ఒప్పుకోరు. భవానీదేవి మాట్లాడలేదు, దిగులుగా తలంచుకుంది. అతడు ఆమె చూపుకం పట్టి మొహం పైకెత్తి, చూడు, అలా దిగులు పడద్దు. మన పెళ్ళి జరగకపోతే బ్రహ్మ రుద్రాదులు వచ్చినా చేసుకోగలిగేదేమీ లేదు. ఆలస్యం అమృతం విషం అన్నారు. ప్రస్తావన వచ్చింది. పెళ్లి చేసుకోవడమే సరైన పద్ధతి. ఆమె అప్పటికేమీ మాట్లాడలేదు. సరే నన్ను అనునయిస్తున్నట్టుగా అన్నాడు. ఆమె కళ్ళలో నీళ్లు నిలిచాయి. సరే నీ ఇష్టం, నెమ్మదిగా అంది. ఫణిభూషణ్ అమాంతం ఆమెను కౌగిలించుకున్నాడు. ఆమె ముఖం తన వైపు తిప్పుకుంటూ బలవంతంగా పెదవులు అందుకోబోయాడు. ఆమె అతన్ని దూరంగా తోసేసి ముఖం అవతలకి దూరంగా తిప్పేసుకుంది. ఇదేమిటి, పెళ్లి చేసుకుందామని చెప్పినా దగ్గరికి రావే? ఉక్రోషంగా అన్నాడు అతను. ఎప్పుడు మన పెళ్ళి? రేపే. అయితే రేపటిదాకా ఆగు. అంతవరకు ఆగే ఓపిక నాకు లేదు. లేదు పని, నువ్వు అంతవరకు ఆగక తప్పదు.
అతను తలలో ఆవేశాన్నంతా దిగమింగుకున్నాడు. ఆల్ రైట్, రేపు తెల్లవారుజామున 5:30 గంటలకు అమ్మవారి గుడికి వచ్చాయి. అప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను. ఓకే, ఈ విషయం మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వద్దు. మా పెద్దవాళ్ల దాకా సంగతి పాకింది అంటే అనుకున్నదంతా ధ్వంసమైపోతుంది. వస్తాను ఫణి, తప్పకుండా వస్తాను. నీదాన్నయ్యే ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలిపోతున్నాయి. తప్పు, అలా ఏడుస్తారా ఎవరైనా? ఈ శుభ సందర్భంలో ఏడవకూడదు, నవ్వాలి. ఏది నవ్వు? అన్నాడు ఆమె కళ్ళని ముద్దు పెట్టుకుంటూ. భవానీదేవి కన్నీళ్ల మధ్యే నవ్వుతూ లేచి నిలబడింది. వస్తాను పని, మా నాన్నగారు నా కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటారు. రేపు ఉదయం నేను నీకోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాను. ఒంటరిగా వస్తావు కదూ? నెమ్మదిగా ఆమె తలూపి వెనక్కి తిరిగింది. అతని వెళ్ళిపోతున్న ఆమెకేసి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. అతని పెదవుల మీద సన్నని చిరునవ్వు మెదిలింది. రేపు భవానీ తనది కాక తప్పదు. అవును, తప్పదు. కాళికాలయం ఆవరణలో ఫణిభూషణ్ భవానీదేవి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. ఆమె రావడం ఆలస్యమయ్యే కొద్దీ అతను టెన్షన్కి గురవుతున్నాడు. ఏ కారణం చేతనైనా భవానీదేవి తన నిర్ణయం మార్చుకుందేమో, లేదా మాట తప్పి తన తండ్రికి అంతా చెప్పేసిందేమో. ఆ రెండిట్లో ఏది జరిగినా తన ప్రయత్నం అంతా పూర్తిగా వ్యర్థమైపోతుంది. అతను అసహనంగా గుడి ఆవరణలో పచార్లు ప్రారంభించాడు. పచార్లు చేస్తూనే చటుక్కున ఆగిపోయాడు. ఘల్లు ఘల్లు ఘల్లుమనే వెండి మువ్వల పట్టాల శబ్దం వినిపించింది. ఆత్రంగా అటువైపు తల తిప్పి చూశాడు. ఎదురుగుండా భవానీదేవి. అతను తనలో ఎక్సైట్మెంట్ తనలోనే అణుచుకుంటూ ఒక్కంగలో భవానీదేవిని చేరుకున్నాడు. కొత్తదే అయినా చాలా సాధారణమైన చీర ధరించింది ఆమె. ఆ చీరలోనే, ఆ మసక చీకట్లోనే ఆమె సౌందర్యం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నట్లు అనిపించింది. వచ్చావా, చాలా మంచి పని చేశావు, కమాన్ అంటూ ఆమె చేయి పట్టుకొని గుళ్ళోకి పిలుచుకుపోనారంభించాడు. అతని వెంట వడివడిగా అడుగులేస్తూ ఆలయ మండపంలోకి వచ్చి ఆగిపోయింది ఆమె. అతను గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు. ఏమిటి ఇక్కడే ఆగిపోయావు రా అన్నాడు ఆమె చేయి పట్టి లాగుతూ. భవానీదేవి ఒక్కసారి ఆలయ మండపం అంతా కలియ చూసింది. అన్ని ఏర్పాట్లు చేస్తా అన్నావు కానీ అంటూ ఆర్థోక్తిగా ఆగిపోయింది. అతను నవ్వేశాడు. భలేదానివే, దొంగ పెళ్ళికి తోరణాలు కూడానా? కానీ కనీసం పురోహితుడు కూడా లేకుండా. అతను అసహనంగా చూశాడు. ఓహో భవానీ, బీ రీజనబుల్. మన పెళ్ళికి పురోహితుడిని పిలిస్తే ఇంకేమైనా ఉందా? ఈ చుట్టుపక్కల పురోహితుల కుటుంబాలన్నీ నిన్న మొన్నటిదాకా మా కుటుంబ పోషణలో ఉన్నవే. వాళ్లలో ఏ ఒక్కరికి చెప్పినా పనిగట్టుకుని వెళ్ళి మా పెద్దవాళ్లతో చెప్పేస్తారు. భవానీ అతని కేసి చురుగ్గా చూసింది. ఫణే, నువ్వు నన్ను మభ్యపెట్టడం లేదు కదా? మభ్యపెట్టడమా? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? పెళ్లి కోసం నేను చేసిన ఏర్పాట్లు ఏవి అంటావు? అంతే కదా, ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భవానీదేవి అమ్మగారి విగ్రహాన్ని చూస్తూ నిలబడింది. గర్భగుడి తలుపులు తెరిచి ఉన్నాయి. కనీసం ఫణిభూషణ్ ఈ ఒక్క ఏర్పాటైనా చేయగలిగినందుకు సంతోషించాల్సిందే. అతని మాట విని ఇక్కడికి ఇలా ఒంటరిగా వచ్చేయడం సబబేనా అనే ప్రశ్న మొట్టమొదటిసారిగా అప్పుడే ఆమె మనసులో తేలికొండిలాగా తలెత్తింది. ఆమె ఆ మీమాంసలో ఉండగానే అతను తిరిగొచ్చాడు. అతని చేతుల్లో 2 పూలదండలున్నాయి. ఇవిగో పూలదండలు. అమ్మవారి ముందు మనము ఈ దండలు మార్చుకుంటే చాలు, మన పెళ్ళైపోయినట్టే. కానీ ఫణి, ఇప్పుడు నువ్వేమి అభ్యంతరం చెప్పకు. అమ్మవారి సాక్షిగా మనం వివాహం చేసుకుంటే అది చెల్లదనా నీ అభిప్రాయం? కాస్త కోపంగా అడిగాడు. అది కాదు ఫణి. ఏది కాదు? భవానీ, ఒక్క మాట చెప్పు, నీకు నా మీద నమ్మకం లేదా? ఉంది పని, నీ మీద నమ్మకం ఉండబట్టే కదా ఎంత దూరం రాగలిగాను. అయితే మరింకా తటపటాయింపెందుకు? దండ తీసుకో.
భవానీదేవి అప్పటికి సందేహిస్తూనే నిలబడింది. ఫణిభూషణ్ తనని తాను అదుపులో ఉంచుకుంటూ అనునయంగా అన్నాడు, చూడు భవాని, శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని చేసుకున్నది ఏ వివాహం? రాక్షస వివాహం. అవునా? మనం ఆ పని కూడా చేయడం లేదు. మనం చేసుకోబోతున్నది గాంధర్వ వివాహం. పెద్దవాళ్ల ఆమోదంతో పురోహితుడి మంత్రాల మధ్య వివాహం చేసుకోలేదని మనలాంటి దురదృష్టవంతులకు ఈ పద్ధతి నిజంగా గంధర్వులు ప్రసాదించిన వరమే. నువ్వెన్నైనా చెప్పు ఫణి, నాకు మాత్రం మనసు ఒప్పడం లేదు. మనం తిరిగి వెళ్ళిపోదాం. అతని మొహం కందగడ్డలాగా మారిపోయింది. ఇంత కష్టపడి ఇంత సాహసం చేసి ఇక్కడికి వచ్చింది మనం తిరిగి వెళ్ళిపోవడానికేనా? వీల్లేదు భవాని, నువ్వు ఇప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. ఫణి, నా మాట మీద నీకు నమ్మకం లేకపోయినప్పుడు నేను జీవించి మాత్రం ప్రయోజనం ఏమిటి? చివరి క్షణంలో నువ్వు ఇలాంటి మాటేదో అంటావని నేను భయపడుతూనే ఉన్నాను. అందుకే నేను విషం ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను అంటూ తన జేబులోంచి నల్లని సీసా ఒకటి బయటికి తీశాడు. ఫణి అంటూ భవానీదేవి ఆందోళనగా అతని చేయి పట్టుకుంది. వద్దు భవాని, నన్ను ఆపొద్దు. నువ్వే నన్ను నమ్మలేకపోయినప్పుడు నాకు ఈ లోకంతో మాత్రం పనేంటి? నేను చచ్చిపోవడమే మంచిది గింజుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు అతను. భవానీదేవి ఆ క్షణంలోనే ఒక నిర్ణయానికి వచ్చేసింది. సరే ఫణి, నీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నప్పుడే నేను చెలియాళ్ళ కట్ట తెంచుకున్నాను. నువ్వే నా సర్వస్వం అనుకున్న తర్వాత ఇప్పుడు భయపడి వెనుదిరగడంలో అర్థం లేదు. నేను ఈ విధమైన వివాహానికే ఒప్పుకుంటున్నాను, కానీ ఒక్క షరతు, స్థిరమైన కంఠంతో అంది. షరతా? ఏమిటది? మన పెళ్ళి దండలు మార్చుకోవడం ద్వారా జరగదు. మరి? నువ్వు నాకు మాంగళ్యం కట్టడం ద్వారా జరుగుతుంది. మాంగళ్యమా? కానీ నిన్ను మాంగళ్యం తీసుకురాలేదని నాకు తెలుసు. అతని మాట పూర్తి చేసింది భవానీదేవి. ఫణిభూషణ్ మాట్లాడలేదు. భవానీదేవి శుష్క దర్హాసం చేసింది. మనసుంటే మార్గం లేకపోలేదు ఫణి. నువ్వు నా కోసం మాంగళ్యం తీసుకురాకపోయి ఉండవచ్చు, కానీ ఆ భవానీదేవి నా కోసం మాంగళ్యం సిద్ధం చేసే ఉంచింది. ఫణిభూషణ్ ఉలిక్కిపడి గర్భగుడిలోకి చూశాడు. అటు కాదు ఫణి, ఇటు చూడు. అతడు ఆమె చూపుడు వేలు పెట్టి చూపిస్తున్న వైపు సూటిగా చూశాడు. అమ్మవారి మెడలో మాంగళ్యం తళ్ళతళ్ళలాడుతోంది. అతను నిరుత్తుడై అలాగే చూస్తుండిపోయాడు. భవానీదేవి అక్కడి నుంచి నేరుగా గర్భగుడిలోకి నడిచింది. అమ్మా భవానీ, నేను మాంగళ్యవతిని కావడం కోసం నీ మాంగళ్యం తీసుకోవడానికి సాహసిస్తున్నాను. అమ్మలగన్న అమ్మవనే, లోకానికంతా అమ్మవనే, పరమశివుణ్ణి ప్రేమించి పెళ్ళాడిన నీకు నా మనసు తెలియంది కాదు. ఈ సాహసానికి నన్ను మన్నించు తల్లి అని మనసులోనే ప్రార్థించింది. ఆమె మాంగళ్యంతో గర్భగుడి వెలపలకు తిరిగి వచ్చే సమయానికి అతనింకా అలాగే నిలబడి ఉన్నాడు. భవానీదేవి నేరుగా అతని దగ్గరికి తిరిగి వచ్చింది. ఇదిగో ఫణి, తీసుకో. భవానీదేవి, పవిత్రమైన మాంగళ్యాన్ని తెచ్చాను. ఇది నా మెడలో కట్టి నీ కోరిక ప్రకారమే నన్ను నీదాన్ని చేసుకో. అతను స్థిరంగా తనకేసి చూస్తున్న ఆమె కళ్ళల్లోకి ఒక్కసారి సూటిగా చూశాడు. ఆ తర్వాత తన చేతుల్లోని పూల దండల్ని పక్కకి పెట్టి నెమ్మదిగా మాంగళ్యాన్ని తీసుకుని ఒక్కసారి దానివైపు పరిశీలనగా చూశాడు. భవానీదేవి ఇంకా అతని మొహంలోకి పరిశీలనగా చూస్తూనే ఉంది. తల పైకెత్తి చూసిన అతని మొహం ఇప్పుడు భావరహితంగా ఉంది. చేతిలోని మాంగళ్యాన్ని పైకెత్తి ఆమె కళ్ళ ముందుంచాడు. ఆ తర్వాత డెలిబరేట్గా దాన్ని కిందకి జార్చేశాడు. మాంగళ్యం కింద పడిపోయింది. ఆమె ఒక్కసారి నిర్ఘాంతపోయింది. ఆమె కళ్ళు విస్మయంతో పెద్దవైపోయాయి. ఫణి, ఏంటిది? తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నట్టు చూస్తోంది. ఫణిభూషణ్ అకస్మాత్తుగా నవ్వాడు. పగలబడి నవ్వాడు. కదలి కదలి నవ్వాడు. ఫణి, వికృతంగా ఉందా నవ్వు? భరించలేకపోతున్నట్టు గట్టిగా అరిచింది ఆమె. ఫణిభూషణ్ చటుక్కున నవ్వేశాడు. ఎంత పిచ్చిదానివి మై డియర్ భవానీ, ఒక సామాన్యమైన బడిపంతులు కూతురివి. నిన్ను నేను
ఒక ప్రతిష్టాకరమైన జమీందారీ వంశానికి ఏకైక వారసుణ్ణి. నీకు తాళిబొట్టు కట్టి పెళ్లి చేసుకుంటాను అనుకోవడం నీ మూర్ఖత్వానికి నిదర్శనం. భవానీదేవి మొహం పాలిపోయింది. అంటే నువ్వు ఇన్నాళ్ళు నీతో ఆడిందంతా నాటకం, ఒట్టి ప్రేమ నాటకం. ఫణి, నువ్వు జోక్ చేయడం లేదు కదా. జోక మరొకసారి పగలబడి నవ్వాడు పణిభూషణ్. ఇన్నాళ్ళు నేను చేసిందొక జోక్, ఇది మాత్రం జోక్ కాదు. పూర్ గర్ల్, పాపం నా మీద చాలా ఆశలు పెట్టుకున్నావు. ఓ జమీందారీ వంశానికి కోడల్ని కావాలని ఆశపడ్డావు పాపం. నీ కలలన్నీ కలలైపోయినందుకు చాలా విచారిస్తున్నాను పణి, దెబ్బతిన్న పులిలాగా అరిచింది భవానీదేవి. అంతలోనే ఆమె కళ్ళల్లోని భావం పూర్తిగా మారిపోయింది. కానీ ఎందుకీ ప్రేమ నాటకం? కళ్ళ వెంట కన్నీరు జలజలా రాలిపోతుండగా ప్రశ్నించింది. ఇంకా అర్థం కాలేదా నీ అందాన్ని తనివి తీరా తాగడానికి? పాపం, పేద కుటుంబం నుంచి వచ్చిన దానివి. నాలాంటి డబ్బున్నవాడు ఆశ చూపిస్తేనే లొంగిపోతావని అనుకున్నాను. నీ మీద మోజు తీరిపోయాక ఎంతో కొంత డబ్బిచ్చి వదిలించుకుందామని అనుకున్నాను. కానీ నువ్వే ఈ ఆటలో నాకు గురువుగా తేలావు. పెళ్లి జరిగితే గానీ లొంగనని షరతు పెట్టావు. చివరికి దండలు మార్చుకోవడం కూడా వద్దన్నావు. తాళిబొట్టు కడితే తప్ప వీలు కాదని అన్నావు. నాకంటే మొండిగటానివి అనిపించుకున్నావు. నో నో నో, నేను మాత్రం ఆ పని చెయ్యను. తాళిబొట్టు కడితే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. మాలలు మార్చుకుంటే 2 రోజుల్లో అవి వాడిపోతాయి. కానీ తాళిబొట్టు అలా కాదు. మన పెళ్లి నిజంగానే జరిగిందని అనడానికి సాక్ష్యంగా నీ మెడలోనే ఉండిపోతుంది. ఆ పొరపాటు మాత్రం నేను చెయ్యను. కానీ అతను ఒక్క క్షణం ఆగి విషపూరితంగా నవ్వాడు. కానీ ఇన్నాళ్ళు నన్ను దూరం నుంచే ఊరిస్తూ వచ్చిన నీ అందచందాలను మాత్రం విడిచిపెట్టను. వాటిని ఈరోజు నా స్వంతం చేసుకొని తీరతాను రా అంటూ డేగలాగా ఆమె మీద కొరికాడు. భవానీదేవి కెవ్వున కేక వేస్తూ అక్కడి నుంచి పరిగెత్తపోయింది. అంతలోనే పణిభూషణ్ ఆమెను ఒడిసి పట్టేసుకున్నాడు. వదులు దుర్మార్గుడా, నన్ను వదులు, ఆక్రోశించింది భవానీదేవి. కానీ పణిభూషణ్ ఆమెను వదల్లేదు. ఆమె పెట్టిన కేక ఆ గుడిలో ప్రతిధ్వనించి నెమ్మదిగా అణగారిపోయింది. తన ఎదురుగానే జరుగుతున్న ఆ దారుణాన్ని అమ్మవారు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తోంది. అమ్మవారి నాలుక ఎర్రగా భయం గొలుపుతోంది. భవానీదేవి తూలిపోతూ నెమ్మదిగా లేచి నిలబడింది. ఆమె కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లాగా ఉన్నాయి. జుట్టు రేగిపోయింది, బొట్టు చెరిగిపోయింది. పణిభూషణ్ ఆమెని కాట్ల కుక్కల్లాగా కరిచిన చోటల్లా బుగ్గల మీద మెడ మీద ఎర్రగా కందిపోయింది. ఆ స్థితిలో ఆమెను చూసిన ఫణిభూషణ్ చిన్నగా నవ్వాడు. ఈరోజు నీ మీద మోజు తీరిపోయింది మై డియర్. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చు, ఇష్టం వచ్చిన వాణ్ణి పెళ్ళాడవచ్చు. అప్పుడు నేనే నీ మొదటి మొగుణ్ణని వాడికి నేనేమాత్రము చెప్పను. నువ్విప్పుడు నా డైరీలోంచి చిరిగిపోయిన ఒక పేజీ లాంటి దానివి. ఇక నీతో నాకేమాత్రం పనిలేదు, వెటగారంగా అన్నాడు ఫణిభూషణ్. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను. ఆడది ఆదరిస్తే అనురాగం కురిపిస్తుంది, అవమానిస్తే అవతలికి తోస్తే అగ్ని జ్వాలలాగా చెలరేగి మగవాడిని కబళిస్తుంది. ప్రేమించానంటూ నన్ను మోసం చేసి ఇప్పుడు నువ్వు నాకు చేసిన అవమానానికి ఏదో ఒక రోజు నీకు తగిన గుణపాఠం నేర్పుతాను, గర్జించింది భవానీదేవి. ఫణిభూషణ్ ఆ మాటకు వెటకారంగా నవ్వుతూ తాపీగా జేబులోంచి సిగరెట్ బయటకు తీశాడు. సిగరెట్ని లైటర్తో వెలిగించి ఒక్కసారి దమ్ములాగి ఆ సిగరెట్ని నేల మీద పడేస్తూ బూటుకాలితో నలిపేస్తూ, నువ్వు నన్నేమీ చేయలేవు భవానీ, ఆడది మగవాడి చెప్పు కింద అణిగి పడుండే తేలు వంటిది, కొండి విసిరినంత మాత్రాన ఏమీ ప్రయోజనం లేదు. ఆమె మొహం మీద పగ వదులుతూ నిర్లక్ష్యంగా అన్నాడతను. ఇంతవరకు నేను ఎందరో ఆడవాళ్లను ఈ సిగరెట్ పీకల్లాగే ఊది పారేశాను. వాళ్ళందరూ నీలాగే ఎన్నో బీకరాలు పలికారు.
కానీ ఏం చేసుకోగలిగారు? ఏమీ లేదు. నువ్వు కూడా అంతే భవాని, ఇలా ఊరికే అరవడం తప్ప ఇంకేమీ చేయలేవు. పొరపాటు పడ్డావు పణిభూషణ్, ఆడది అవసరమైతే ఆది శక్తిగా కూడా అవుతుంది. అందుకే ఆ శక్తిని స్త్రీ రూపంగా గుడిలో ఉంచి లోకమంతా పూజిస్తోంది. ఏ శక్తినైతే నువ్వు పురుష అహంకారంతో ఘోరంగా అవమానించావో ఆ శక్తితోనే నిన్ను నా కాళ్ళ దగ్గరకు తెచ్చుకుంటాను. ఏ మాంగళ్యాన్ని అయితే నువ్వు నిర్లక్ష్యంగా విసిరేశావో ఆ మాంగళ్యాన్ని నీ చేత్తోనే నా మెడలో కట్టించుకుంటాను. ఏ నోటితో అయితే నన్ను అవమానించావో ఆ నోటితోనే భవానీదేవి నా అర్ధాంగి అని నువ్వు నలుగురు ముందు ఒప్పుకునేలాగా చేస్తాను. అందరికీ ఎపిసోడ్ నచ్చిందండి, అయితే వెంటనే లైక్ ఇచ్చేయండి. మీ లైక్స్ ద్వారా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలండి.